అంటే డబ్బు మూటలు కుమ్మరిచ్చైనా సరే అడ్డదారుల్లో హైయెస్ట్ ఫ్రస్ట్రేషన్తో చేసి లాస్ట్ మినిట్లో చేసే ఏదైతే ఉందో లాస్ట్ డిచ్ ఎఫర్ట్ అది చేస్తున్నారు. అందరికీ పిలుపు ఇస్తున్నాం, రాష్ట్రంలో మా పార్టీ సింపథైజర్స్ కానీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ కొంచెం అప్రమత్తంగా ఉండండి. టీడీపీ ఎన్ఆర్ఐ విభాగం పేరుతో వచ్చి ఎవరన్నా కానీ ఊర్లలో పల్లెల్లో తిరుగుతా అంటే ఖచ్చితంగా వాళ్ళ వ్యవహారంలో ఏదైనా కొంచెం అనుమానం వస్తే ఇమీడియట్ దగ్గరలో ఉండే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వమని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఎన్నికల ప్రక్రియ జరగాల్సింది, ఇప్పటికి వీళ్ళు చేస్తున్నదే అపహాస్యం పాలు చేస్తున్నారు. ఈ పొత్తుల పేరుతో ఒక కామన్ అజెండా లేకుండా ప్రజలు ఏ బేసిస్ మీద నిన్ను ఎలెక్ట్ చేసుకోవాలి అది చెప్పకుండా, ఎందుకు చంద్రబాబు నాయుడిని ఎందుకు చేసుకోవాలి చెప్పకుండా, అడ్డదారుల్లో అధికారంలోకి ఎట్లా రావాలనే దాంట్లో ఆఖరి ప్రొవిధీనిగా అస్తంగా డబ్బులు కూడా విపరీతం కుమరించేస్తున్నారు. ఎన్నికలకు ముందు ఆ పార్టీ చేసే వీటన్నిటినీ ఏ రకంగా అడ్డుకుంటారో, దాంతోపాటు ముఖ్యంగా ఎన్ఆర్ఐలకు సంబంధించిన అయితే ప్రత్యేక దృష్టి పెట్టాల్సిందిగా రాష్ట్రంలో మా పార్టీ కార్యకర్తలకు సింపథైజర్స్కు నాయకులకు కూడా పిలుపునిస్తున్నాం. ఎందుకంటే ప్రజలు వాళ్ళ మనస్సాక్షిగా వాళ్లకు నచ్చినవి వారికి ఓటు వేసుకునేట్టుండాలి క్యాండిడేట్కి కానీ పార్టీకి కానీ. దాంట్లో మా వైపు నుంచి మేము ధర్మయుద్ధానికి ఎప్పుడూ రెడీగానే ఉన్నాం, అటువైపు అందుకు లేరు కాబట్టి అప్రమత్తంగా అందరూ ఉండాలి. అందులో వర్స్ట్ పార్ట్ వచ్చి ఓట్లు కొనుక్కోవడం ప్రలోభ పెట్టి, అది ఓపెన్గా వాళ్ళు మాట్లాడుకుంటున్న బయటకు వచ్చింది కాబట్టి వాళ్ళు ఎంతవరకైనా పోయేట్టున్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాల్చేసి ఇలాంటివి జరగకుండా అడ్డుకోవాల్సిందిగా అందరినీ కోరుతున్నాము. అలాగే ఎవరైతే ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తారో రాష్ట్రంలో వాళ్ళందరూ కూడా ఇందులో చొరవ చూపాల్సిందిగా సివిల్ సొసైటీకి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఏది అదే నేను అంటున్నా, ప్రజలు గెలవాలి కరెక్టే, ప్రజలు గెలవడం అంటే నీ ఉద్దేశంలో అంటే చంద్రబాబు ఉద్దేశంలో జగన్మోహన్ రెడ్డి గారిని దించి చంద్రబాబు గారిని కూర్చోబెట్టాలి అధికారంలో అని ఆయన అనుకుంటే ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని దించాలా, ఎందుకు చంద్రబాబు నాయుడు గారిని ఎక్కించాలా అనేది అది ఎక్స్ప్లెయిన్ చేయాలి. అది చేయకుండా ఊరికే ఆయనకాయన నాకు అధికారం లేకపోతే రాష్ట్రం అంధకారం అనుకొని, కాబట్టి నా అధికారం లేకుండా జగన్మోహన్ రెడ్డి దుర్మార్గుడు అనుకొని, నేను తిడుతున్నా కాబట్టి జనం అది తిట్టాలనుకొని, నేను జనం బాధ్యత అన్నట్టు కాబట్టి జనము అది బాధ్యతగా తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ వచ్చి పక్కకు తప్పించి తనను తీసుకొస్తేనే జనం గెలిచినట్టని ఆయన అనుకుంటే జనం అనుకోవాలిగా. ఆయన బాధ ప్రపంచం బాధ అనుకుంటున్నాడు, తనకు అధికారంలో లేకపోతే అది ప్రపంచం బాధ, కాబట్టి ప్రపంచం బాధ్యత ఈ రాష్ట్రం బాధ్యత తను తీసుకురావడం అనుకుంటున్నాడు. ఆ ఉద్దేశంతో ఇది కూడా పిలిపిస్తున్నాడు. జనం ఆ ఆలోచనతో లేరు, వాళ్ళకు స్పష్టత ఉంది లేదు నువ్వు ఇవ్వు అని అడుగుతున్నారు. నీ కేసు ఏదో నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయి, ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారి కేసు ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తాడు నీది చెప్పు బాబు అని అడిగితే ఆయన చెప్పలేకుండా. నాకు నవ్వు వచ్చింది నిన్న, మీరు ఎవరన్నా వింటే నేనేమన్నా ఎవరన్నా నన్ను వచ్చి చిరంజీవి గారు ఇట్లా అన్నారంటే శుభం మంచిది అన్నా, నేనేమన్నా శుభం మంచిది ఇప్పుడు ఉన్న వాళ్ళకు తోడు ఇంకొకరు ఆయన కానీ ఇంకొకరు కానీ జాయిన్ అయినా నష్టం లేదు, మాకు కావాల్సిన ఓ పిక్చర్ క్లారిటీ మరింత వస్తుంది, కన్ఫ్యూజన్ ఉండదు, మా వరకు మేము కాన్ఫిడెంట్గా ఒకరం ఉన్నాము. అటువైపు ఇట్లాంటి రకరకాల ఆలోచనలు ఉండే వాళ్ళను ఫిగరేటివ్గా నేను పోల్చినా, దుష్ట ఆలోచనలు ఉండే వాళ్ళతో వీళ్ళందరూ చేరుతున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు లాంటి వాడితో ఎందుకు ఆయన దుష్ట ఆలోచనలు, ఆయనకున్న కుట్ర బుద్ధి లేదా ఆయన గత చరిత్ర వీటి గురించి నేను పోతే అది గంటల గంటలు పోతుంది, దానికి పోవట్లేదు అందరికీ తెలుసు. నేను ఇంతకుముందు అన్నదంట కూడా ఉంది, ఆయనకు అధికారం దగ్గర రావడం తప్ప అది పవన్ కళ్యాణ్ బాధ్యత, చిరంజీవి బాధ్యత, మోడీ బాధ్యత, పురంధేశ్వరి బాధ్యత అని ఆయన అనుకుంటుంటాడు. ఇవి ఇట్లా అనుకున్నట్టే అన్నాడు, ఆయన కూడా దాంట్లో చేరినాడు మంచిది. వేరే మేము ప్రజలు మాతో ఉంటేనే మేము అధికారంలోకి రాగలం, కాబట్టి ప్రజలతో ఎట్లా ఉంచుకోవాలని మేము ఆలోచిస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి దుర్మార్గపు ఆలోచనలో ఉండే వాళ్ళందరినీ పంచతంత్రంలో క్యారెక్టర్స్లో ఇవన్నీ ఉంటాయి, రకరకాల గుంటనక్కలు తోడేళ్ళు ఇవి వీళ్ళందరూ గుంటనక్కలని నేను గుంటనక్కలు అనట్లే, స్వభావ రీత్యా అలాంటి వాళ్ళందరూ ఒక దగ్గర అంటే చంద్రబాబు నాయుడు గారు అలాంటి వాళ్ళందరినీ చేర్చుకుంటున్నారు.
వాళ్ళు కూడా ఆ స్వభావం ఉండేంత చేరి వాళ్ళు కూడా ఆ రకంగానే అవుతున్నారు అనే ఉద్దేశంతో నేను ఎవరిని అవమానించాలని అన్నా. ముందు అన్నది కరెక్ట్. చిరంజీవి గారు ఆయన వ్యక్తిగా, ఇప్పుడు ఆయన వ్యక్తి మాత్రమే, మంచి సినిమా స్టారు, మధ్యలో రాజకీయాలు ఉన్నారు, ఇప్పుడు కాదని ఆయనకు ఆయన డిక్లేర్ చేశారు. పెద్ద మనిషి, రాష్ట్రంలో అందరూ గౌరవించేవాడు అనుకుంటే ఆయన అభిప్రాయం మేరకు ఈసారి కూటమి రావాలని ఉంది. కూటమి అనగానే ఏమేమి వస్తాయి? ఇవన్నీ 1, 2, 3, 4 వస్తాయి. కానీ ఆయన ఎవరిని కూర్చోబెట్టుకొని చెప్పారా పక్కనంటే, ఎత్తిపోయి దివాలా తీసి ఇదైపోయి బ్యాంకులు మోసం చేసిన వ్యక్తి ఆయన సపోర్ట్ చేస్తూ మాట్లాడు. ఇలాంటి వాళ్ళందరూ ఒక దగ్గర చేసినప్పుడు ఏమన్నా ఆయనే చెప్పనండి, పవన్ కళ్యాణ్ గారినే ఆయనే చెప్పాలి దానికి ఎఫర్మేషన్. అంతే తప్ప దానికి మీ మొహాల అద్దంలో చూసుకోండి, మీరు ఎవరు చెప్పారు మేము అందగాలం అని చెప్పినామా? ఆయన సినిమా స్టార్, సూపర్ స్టారే కాదని ఎవరున్నారు? అదే కదా ఆయన బతికించేది. ఈరోజు చంద్రబాబు నాయుడు డిపెండ్ అయిపోయింది, అది కాకపోతే పవన్ కళ్యాణ్ దగ్గరికి రానిచ్చేవాడా? లేదా ఆయన కావాల్సిన తీర్చి అంత ఆ డిమాండ్ తీర్చి ఆయన నెత్తిన పెట్టుకొని ఎందుకు ఊరేగుతున్నాడు చంద్రబాబు? ఉంది కాబట్టే పవన్ కళ్యాణ్ గారు, మీరు రాజకీయాలకు నిజంగా రావాలనుకుంటే ఇది కాదు పద్ధతి. మీకంటే ఒక 2 ఏళ్ళు ముందు మొదలుపెట్టిండొచ్చు. మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రూవ్ చేసుకున్నారు, దిస్ ఈజ్ ద వే. మీకు బేస్ ఉంది, కోర్ ఉంది, దాని మీద మీరు అప్పటి నుంచి మొదలుపెట్టి పార్టీ నిర్మించి ఉంటే బాగానే ఉండేది ఒక రాజకీయ పార్టీ. రాజకీయ పార్టీ అంటే ఏం కావాలి? రాష్ట్రంలో ప్రతి చోట దానికి సంబంధించిన ఇన్ఛార్జీలు కావాలి, స్ట్రక్చర్ కావాలి, ఇవి పెట్టుకోవాలి. అవన్నీ పెడితే చంద్రబాబుకి ఎట్లా ఉపయోగపడతాడు? కాబట్టి చంద్రబాబు నాయుడుకి అది ఇష్టం లేదు, అందుకని ఆయన ఇంతవరకు ఉండమన్నాడు, ఆయన ఆగాడు. దాని గురించి అన్నాము, ఆయన ఉండేది చంద్రబాబు నాయుడు కోసం ఉండటం తిన్నాను, అందులో తప్పేముంది? సో ఇందులో ఎవరిని అవమానించడానికల్లా మన వ్యవహార శైలిని బట్టే అవతల వాళ్ళు ఎవరైనా కామెంట్స్ చేస్తారు. మేము 4 చేరుతాం, 1 చేరుతామని మేమే అనట్లేదే. ఆయన మాటలను బట్టే వాటి మీద మా జరిగిన దీని గురించి రిపోర్ట్ అట్లా అడిగితే చదివి అన్న మా అంతటా మేము కూడా అంటాం, మీరు అడిగితే చెప్పిన దానికి రిప్లై అది. దాని గురించి ఆయన రకరకాలుగా మాట్లాడుకుంటే ఆయన స్థాయి తగ్గించుకుంటున్నాడు, అంత గురించి ఏముంది దాంట్లో.